హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే సాంబార్ కానీ పప్పు కానీ ఏదైనా ఇంట్లో చేసుకున్నప్పుడైతే కొత్త స్టైల్లో పొటాటో ఫ్రై ఎలా చేయాలో నేను ఈరోజు చూపించబోతున్నానండి. మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా నేను తీసుకున్న పొటాటోస్ని అయితే పీల్ చేసుకుంటున్నానండి. ఇంకా ఈ పొటాటోస్ని అయితే తురుముకుందామండి. ఇదిగోండి, ఈ రకంగా అయితే పొటాటోస్ని గ్రేట్ చేసుకున్నానండి. ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను, ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. ఇంకా దీంట్లో అయితే వేసేస్తున్నాను, ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. ఇదిగోండి, ఈ రకంగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ రకంగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను కదా, వీటిని అయితే పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీన్ని అయితే తీసేసుకుందామండి, బాగా ఫ్రై అయింది కదా. ఇదిగోండి, ఈ రకంగా కట్ చేసుకోవాలి. ఎప్పుడు పొటాటోస్తో నార్మల్ ఫ్రైసే కాకుండా ఈ రకంగా చేసుకుంటే చక్కగా మనం ఆమ్లెట్ తింటున్న ఫీల్ అయితే వచ్చిద్దండి. మరి చూసారు కదండి ఒక మంచి రెసిపీని. ఇలాంటి మంచి వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.